లింగంపేటలో జీఎన్హెచ్ఆర్ ఫంక్షన్ హాలులో నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నిర్వహించిన కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. లింగంపేటలో గల జీఎన్ఆర్ ఫంక్షన్ హాలులో భవిష్యత్తు కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించిన నియంత్రిత వ్యవసాయ సాగు విధానంపై నిర్వహించిన ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జాజల సురేందర్ మరియు జిల్లా కలెక్టర్, రైతులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. सुंदर बारे सुंदर अन्नारम बारे अन्नारम बारे इलंपे रिजर्वायर इलंपे वरदकाल नील पड़ता है वरदकाल मिडमाने पड़ताई मिडमाने इलंपी मिडमाने मलन सागर को मलन सागर कुंडपत सागर को मुख्यमंत्री गार वरदकाल पट नील पोता कीलू श्रीराम सागर एंड कदा कोई नीलू वरदकाल श्रीराम सागर प्राजेक्ट आलोचे वाल मत सर्वे चेपी डिजाइन चेपी एसआरएस पुनर्जीव पथकमी केवल संवर कल दिन पूर्ति इवे मूड किलोमीटर कालेश्वर नीलू వరదకాల ద్వారా వచ్చి పోతంపర్ గేటర్ ముద్దన్న ఏం చెప్పినని సందర్భంగా మనం చేస్తాం. రైతు మంచి కోసమే కేసీఆర్ ఆలోచిస్తే తెలంగాణ ప్రజల మంచి కోసమే తెలంగాణ మక్క కావచ్చు వరి కావచ్చు ఏ పంట పండించినా అన్ని కొనుగోలు చేస్తుంది. ఇంకో విషయం జొన్నలు జొన్నలు అయితే అది ఆకలి కంటే ఎక్కువ ఉండాలి భూమి తయారు దుమ్ము తయారైతుంది సంచలని అయినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎందుకంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు పక్షపాతి संक्षेम प्रधान संक्षेम पथकम लाभ।